రైతులకు రుణం ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర రూపాయి ఉండదు. పేద విద్యార్థులకు స్టడీ లోన్ ఇవ్వడానికి బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఇల్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి మాత్రం లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తారు. 20-30 వేలు రైతులకు ఇవ్వడానికి ఉండని డబ్బులు 1000 కోట్లు ఇచ్చి మోసపోవడానికి అదే బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి ఎన్నోసార్లు తేలింది. పెద్ద పెద్ద వ్యాపారులకు లోన్లు ఇవ్వడం, మోసపోవడం తెలిసిన బ్యాంకులకి ప్రాణం పోతున్న మోసం చేయలేని రైతులకు ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ డౌట్, చెప్తాను. నిన్న జరిగిన నీరవ్ మోడీ కుంభకోణం, రోడమ కుంభకోణం, ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలు మీకోసం. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం తర్వాత బ్యాంకింగ్ రంగంలో మరో పెద్ద మోసం బయటపడింది. రోటమాక్ పెన్ కుంభకోణం లెక్క పెరిగింది. తర్వాత బయటకు పొక్కినట్లు 800 కోట్ల అక్రమం కాదిది. ఈ కంపెనీ ప్రమోటర్ విక్రమ్ కొఠారి 3695 కోట్ల రుణాన్ని దారి మళ్లించినట్లు సిబిఐ తేల్చింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. నిందితులపై అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదుతో కాన్పూర్కు చెందిన రోటమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ డైరెక్టర్ విక్రమ్ కొఠారి, ఆయన భార్య సాధన కొఠారి, కుమారుడు రాహుల్ కొఠారి గుర్తు తెలియని బ్యాంక్ అధికారులపై భారత శిక్ష స్మృతిలోని మోసం, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం తదితర అంశాలకు సంబంధించి కేసు నమోదు చేసింది. ఆ వెంటనే కాన్పూర్లోని కొఠారి నివాసం సహా 3 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని సిబిఐ అధికారి ప్రతినిధి అభిషేక్ దయాల్ చెప్పారు. కొఠారి ఆయన భార్య కుమారుని ప్రశ్నించినట్లు అభిషేక్ వెల్లడించారు. ఢిల్లీలో నిందితులకు చెందిన నివాసం, అపార్ట్మెంట్, కార్యాలయ ఆవరణాలకు సీల్ వేసినట్లు తెలిపారు. తొలత ఈ కంపెనీ 800 కోట్ల కుంభకోణం జరిగిందని అంచనా వేశారు. సిబిఐ రంగంలోకి దిగి కంపెనీ ఖాతాలను పరిశీలించిన తర్వాత మరిన్ని నిజాలు బయటపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నుంచి రోటమాక్ రుణాలు తీసుకున్నట్లు తేలింది. నిందితులు 7 బ్యాంకులతో కూడిన కాన్సార్షియం నుంచి 2919 కోట్ల రుణం తీసుకొని ఈ మొత్తాన్ని దారి మళ్లించినట్లు సిబిఐ ఆరోపించింది. 2008 నుంచి మంజూరు చేసిన ఈ రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ, బ్యాంక్ ఛార్జీలు కలిపి బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం 3695 కోట్లు కాగా ఈ మొత్తాన్ని చెల్లించడం లేదు. రుణంగా తీసుకున్న మొత్తాన్ని దారి మళ్లించడానికి నిందితులు 2 మార్గాలు అవలంబించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఎగుమతులు, ఆర్డర్లకు కాకుండా వేరే వాటికి ఈ మొత్తాన్ని మళ్లించినట్లు వెల్లడించారు. ఒక ఎగుమతి ఆర్డర్ కోసం మంజూరు చేసిన రుణాన్ని మరో విదేశీ సంస్థకు మళ్లించారని, ఈ ఎగుమతి ఆర్డర్ను పూర్తి చేయకుండానే ఈ మొత్తాన్ని రోటమాక్ కంపెనీ ఖాతాలో జమ చేశారని సిబిఐ ఆరోపించింది. ఇతర కేసుల్లో ఎగుమతుల కోసం అవసరమైన సరుకు సేకరణ, మంజూరు చేసిన రుణాలను అందుకోసం ఉపయోగించకుండా ఇక్కడే వేరే వాటికి ఉపయోగించుకున్నారు. ఏ ఎగుమతి ఆర్డర్ను అమలు చేయలేదని సిబిఐ తెలిపింది. ఒక కేసులో సింగపూర్కు గోధుమలు ఎగుమతి చేయడానికి రుణం మంజూరు చేశారు. కానీ కొఠారి ఈ మొత్తాన్ని సింగపూర్కు చెందిన బార్గాడియా బ్రదర్స్ అనే కంపెనీకి బదిలీ చేశారు. అక్కడ సంస్థ మళ్ళీ ఆ మొత్తాన్ని రోటమాక్ గ్లోబల్కి పంపించింది. కంపెనీ ఇలాంటి చర్యలు పాల్పడడం రుణాన్ని దుర్వినియోగం చేయడమేనని, విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం మార్గదర్శకాలు ఉల్లంఘించడమేనని మోసపూరిత కుట్ర అని అధికారులు చెప్పారు. భారత విదేశీ కరెన్సీల మధ్య ఉండే వడ్డీ రేట్ల వ్యత్యాసంలో వచ్చే లాభాల కోసం రుణ మొత్తాన్ని ఉపయోగించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకులను ఉపయోగించుకోవడానికి నిందితులు నకిలీ పత్రాలను సమర్పించారు. ఈ కంపెనీకి చెందిన చాలా లావాదేవీలను గమనిస్తే పరిమిత సంఖ్యలోనే కొనుగోలుదారులు, విక్రయదారులు, సరైన వాణిజ్య కార్యకలాపాలు లేని అనుబంధ సంస్థలు ఉన్నట్లు తేలిందని బ్యాంకులు ఆరోపించాయి. విదేశాలకు నిధులను మళ్లించి మళ్ళీ వెనక్కి ఆ నిధులను తెప్పించుకోవడానికి రోటమాక్ డొల్ల కంపెనీలను ఉపయోగించుకుంటుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. కొఠారి, ఆయన కుటుంబ సభ్యులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అక్రమ నగదు చెలామణి కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. నగదును అక్రమంగా చెలామణి చేసే అక్రమాస్తులు నల్లధనం కూడబెట్టుకోవడం ఉపయోగించారో లేదో తేల్చడానికి ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అసలు ఈ కంపెనీ ఏ బ్యాంక్ ఎంత కొట్టిందో ఒకసారి తెలుసుకుందామా? బ్యాంక్ ఆఫ్ బరోడా 456 కోట్ల 53 లక్షలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 754 కోట్ల 77 లక్షలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 49 కోట్ల 82 లక్షలు, అలహాబాద్ బ్యాంక్ 330 కోట్ల 68 లక్షలు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 97 కోట్ల 47 లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 771 కోట్ల 7 లక్షలు,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 458.95 కోట్ల. రోటమ కుంభకోణం గురించి మొత్తం తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా బాయ్స్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.